నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో ఇమ్మంది సతీష్ గారు ఉన్నారు, తెలంగాణ యూత్ అధ్యక్షులు, అలాగే జానీ మాస్టర్ ఫ్రెండ్ కూడా. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్ కేసు తర్వాత ఆయన వైఫ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది, ఆవిడ కూడా తిరిగి కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న చెప్పాలి, ప్రధానంగా జానీ మాస్టర్ ఫ్రెండ్గా అసలు ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరేమనుకుంటున్నారు? స్టార్ట్ అయిన తర్వాత నుంచి మీకు తెలిసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి దాని మీద? యాక్చువల్లీ ముందుగా మీ లెజెండ్ టీవీకి నమస్కారాలు. మీ లెజెండ్ టీవీ ద్వారా కూడా చాలా మందికి కొన్ని విషయాలు క్లారిటీ చెప్పేది ఉంది. అంటే ఈ జానీ మాస్టర్ వాళ్ళ అష్టని కొరియోగ్రాఫర్ విషయంలో తెలుసో తెలియక కొంతమంది అనేక రకమైన రూమర్స్ మాట్లాడుతున్నారు. అది తెలియకనే, తెలిస్తే అలా మాట్లాడే కాదు. అంటే కొంత వాళ్ళకి అవగాహన లేకనో, లేకపోతే ఇంకా నేను టీవీలలో కనబడుతున్నాం, ఇంకా మీడియాలో కనబడుతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళకు ఏది నోటికి వస్తే మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అంటే కొంచెం మాట్లాడినా కూడా దానికి మనము ఆ పుంతు కుదరలాంటారు కదా, అలా ఉండాలి. సో వాళ్ళంతా అవగాహన లేకుండా సభ్యులు మాట్లాడేవాళ్ళు. ఇంకొంతమంది బాగానే చెప్తున్నారు, బాగానే మాట్లాడుతారు వాళ్ళు తెలుసు. అంటే ఇరువురిని ఇద్దరిని ఇద్దరికి న్యాయం చేసేలాగానే చెప్తున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. మొత్తం కొంతమంది అయితే అసలు ఏం అర్థం కాకుండా ఏం నిలకుండానే మాట్లాడుతున్నారు. అందులో చాలా మంది చాలా వల్గరే కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అందరు కూడా కొంచెం వాళ్ళు ఆత్మవిమర్శ తీసుకుని మాట్లాడాలి, మనం మాట్లాడేది ఎలా ఉంటుంది ఏంటని. అంటే మీరు జానీ మాస్టర్ బాగా క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి. అంటే ఈ ఇష్యూ జరిగి ఉండొచ్చు అంటారా? జానీ మాస్టర్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. జానీ మాస్టర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి నాకు తెలిసి. ఎదటి వాళ్ళకి ఏదైనా సమస్య బాధ ఉందా అంటే తప్ప జానీ మాస్టర్ ఎవరికి ఏ విధంగా హాని చేయడు. ఎదటి వాళ్ళకు ఏదైనా సమస్య ప్రాబ్లం ఉంది, ఈ పని చేస్తే వీళ్ళకు న్యాయం జరుగుతుంది అంటే తప్పకుండా ముందుకే సాయం చేసే వ్యక్తి. ఆయా దృష్టికి వస్తే ఖచ్చితంగా సాయం చేసి ముందుండే వ్యక్తి, మంచి గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది అదురైన వ్యక్తులు. అందులో ఇతను ఒకడు మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అతని మీద కేవలం అతని ఎదుగుదల కోసం ఎలా అయితే ఇతన్ని అణగదొక్కాలని, బ్రేక్ వేయాలని ఒక పన్నాగంతో పక్కన బంది ప్లాన్తో జానీ మాస్టర్ను ఇరికేయడం తప్ప అందులో వాస్తవం అనేది అసలే లేదు. అంటే బేసిక్ ఇక్కడ చర్చ ఏంటంటే అమ్మాయిలతో కొంచెం వింతగా ఉంటారైనా కొంచెం ఏదో రకరకాల విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిల మీద కూడా కొంత ఇదిగా రూమర్స్ కూడా వస్తున్నా ఉన్నాయి. మరి మీరేం చెప్తారంటే అమ్మాయిలతో ఎలా ఉంటారంటే అది నచ్చనంలో గిట్టనంలో ఏదో ఒక రూమర్స్ లేపడం తప్ప రియల్గా వాళ్ళ లైఫ్లో మా చెల్లెని గిట్లా చేశాడు, మా అక్కతో గిట్లా బిహేవ్ చేసాడు, సో పోనీ నా గర్ల్ ఫ్రెండ్తో ఇలా చేసాడు అనేది ఒక కారణం ఎవరు చూసుకోవాలని ఎవరిది లేదు. ఊరికే వాళ్ళ బిహేవియర్ ప్రవర్తన చూసుకుంటూ ఈయన ఎలా అంటే పేరు బదనం చేయాలి, ఈయన ఎలా డ్యామేజ్ చేయాలో తెలియక ఇది ఒక కావాల్సి ఉన్న ఒక రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేగాని జానీ మాస్టర్ అసలు ఎవరితోనైనా ఒక అక్క చెల్లె నా తోటళ్ళు నా ఊళ్ళు అన్న భావంతో ఉంటుంది, కానీ ఆడవాళ్ళతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయడు. ఒకవేళ ఆయన షూటింగ్లో కనుక, ఆయన వర్క్లో కనుక, ఆయన చేసే వృత్తిలో ఏమైనా కొంచెం ఘాటుగా చెప్పడం, సీరియస్ కావడం ఉంటుంది కావచ్చు, కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కానీ ఏ విధంగా అట్లా బిహేవ్ చేసే వ్యక్తి కాదు, అలా కాదు. సో ఆయన తెలిసిన వృత్తి, ఆయన తెలిసిన వర్క్లో ఏమన్నా మైనస్లు పొరపాట్లు అయితే ఇలా ఎందుకు చేస్తావు, ఇలా ఎందుకు జరిగిందని టీవీ షోలలో కానీ షూటింగ్ల టైంలో అట్లాంటి సీరియస్ అయ్యే అయితే కావచ్చు, కానీ వ్యక్తిగతంగా బయటకు వస్తే మట్టుకు ఆయన ఉండడు. కానీ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ లేడీ కొరియోగ్రాఫర్ కూడా చేసిన విమర్శలు ఒకటే, ఆమె కేసులో కూడా మనం చూస్తే ప్రధానంగా ఆవిడకి కార్డు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారని ప్రధాన విమర్శలు, అలాగే రేప్ కి గురి చేసారు, కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, పెళ్లి చేసుకోమని చెప్పి మతం మార్చుకోమన్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా కార్డు అంశం చెప్పండి. ప్రధానంగా కార్డు అనే విషయానికి వస్తే మన జీతంలో కూడా చూసాను డిబీట్ లో ఆ రోజు, నేను అంటే నేను ప్రతిసారి జీతంలో వెళ్తాను, ఆ రోజు వెళ్ళలేదు. ఒక లేడీ మాట్లాడుతుంది, అసలు తెలిసి మాటతో తెలియక మాడుతుందో, కార్డు ఇవ్వలేదంటే ఎంత భయంకరమైన విషయం అండి. కార్డు కూడా ఇవ్వలేదట, అంత రకం ఎవరండి కార్డు ఇచ్చేది? జానీ మాస్టర్ సంతవా కార్డు? అవును, అసోసియేషన్ డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. అవును,
అని కార్డు ఇవ్వలేదు కార్డు ఇవ్వలేదు అంటాడు. బషీర్ అనే వ్యక్తి కూడా చిన్న కార్డు ఇవ్వలేదు చిన్న కార్డు ఇవ్వలేదు అంటాడు. అది ఏటీఎం కార్డు అది తీయడానికి. డాన్సర్ కొరియోగ్రాఫర్ కార్డు దాన్ని మనం ఇవ్వడం కాదండి, దానికి ఒక బాడీ ఉంటుంది. దానికి ఒక 15-20 మెంబర్స్ బాడీ ఎంచుకున్న బాడీ ఉంటుంది. ఆ బాడీ తీర్మానం చేయాలి, వాళ్ళందరూ ఆమోదించాలి. ఒక జానీ మాస్టరే ఇవన్నీ రూల్ లేదు అక్కడ, ఆయన సంతం ఇంట్లో కాదు కదా ఇవ్వడానికి కూడా. అవును, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ రాంగ్ మాటలు, ఫాల్స్ ఎలిగేషన్స్. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాయి కానీ కార్డు ఇవ్వకపోవడం అనేది జానీ మాస్టర్ సంతం కాదు. అది ఒక బాడీ మొత్తం ఉంటుంది, ఆ బాడీ తీర్మానం చేయాలి, వాళ్ళు లెటర్ పెట్టాలి. ఒక డాన్సర్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాగా బిజీగా ఆడిన తర్వాత వాళ్ళకు ఒక సాంగ్ రెండు సాంగులు వాళ్ళు సంతంగా వస్తే వాళ్ళు అసోసియేషన్ లెటర్ పెట్టుకుంటే బాడీ అంతా కూర్చొని తీర్మానం చేసి ఇవాళ మాస్టర్ కార్డ్ ఇవ్వచ్చా అని ఇస్తారు. ఇది కార్డుకున్న రూల్ అండ్ రెగ్యులేషన్స్. అవును, ఇవి తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇంకోటి వీళ్ళందరు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి కోసం మరీ ఫైట్ చేసి కార్డు అమ్మాయికి ఇవ్వాలని ఫోర్స్ చేసింది జానీ మాస్టర్. కానీ ఆ అమ్మాయి అట్లా చెప్పట్లేదు, వాడుకున్నారు కార్డు ఇవ్వనని కూడా ఇప్పించనని కూడా ఇబ్బందులు పెట్టి వాడుకున్నాడు అని చెప్తున్నారు. అమ్మాయి ఎక్కడ ఏం చెప్పలేదు ఇంతవరకు, ఎప్పుడు అమ్మాయి ఇంత నోరు తెరవలేదు. వీళ్ళు క్రియేట్ చేసుకున్న రూమర్స్ అవన్నీ, కానీ అమ్మాయి ఎక్కడ నోరు తెరవలేదు చెప్పలేదు. సో వీళ్ళు ఆమె రాసిన విధానము, ఆమె పిటిషన్ రాసింది అనుకుంటున్నారు, కానీ అందులో ఎలా విరికియాలి అనేది ఒక పకడ్ బండి అన్ని ప్లాన్ చేస్తారు. దాని మాస్టర్ని ఎట్లా తొక్కాలి ఎలా డౌన్ చేయాలనే పక్కటి బంది ప్లాన్ చేసి ఇవన్నీ చేశారు. అంతేగాని అవన్నీ అవన్నీ వాస్తవమైన విషయాలు కానే కాదు. కార్డు విషయాన్ని జానీ మాస్టర్ ఎమ్మడి వాడి లాస్ట్ కి వాళ్ళ భార్య కూడా అమ్మాయి కార్డు ఇవ్వండి సినిమా వచ్చేసింది కార్డు ఇవ్వండి అని ఫోర్స్ చేసి మొన్న మీరు డేట్ కార్డు ఆమె అమ్మాయి దగ్గర ఉంటే తీసుకురండి, కార్డు ఎప్పుడు ఇష్యూషన్ చూడండి, ఒకసారి అసోసియేషన్కి వెళ్తే వాళ్ళు చెప్తారు ఆమె కార్డు డేటు, మీ కార్డు ఇచ్చిన డేట్ ఇష్యూషన్ డేట్ ఉంటుంది అది చూడండి. అందులో జానీ మాస్టర్ ఫోర్స్ చేసే, ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఇంకా కార్డుల కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అవును, ఈ అమ్మాయి ఒక్కరిని కార్డు ఇస్తే ఇంత మందికి ఎలా అనేది బాడీ ఒక ఇంకా ముందు ఆలోచన చేసి కొంచెం వర్క్ కోసం ఇబ్బంది పడతారు, మళ్ళీ ఉన్న మాస్టర్లకి వర్క్ లేకపోతుంది. ఇప్పుడు ఏమో కొత్త కార్డు ఇస్తే అందరు ఇబ్బంది పడతారు అని ఇవ్వలేకుండా అది డిస్కషన్ చాలా రోజులు జరిగేది. అది ఎవరు తెలియని విషయం, అది డెత్ తెలుస్తుంది లేకపోతే ఈ డాన్సర్ అసోసియేషన్ వాళ్ళకు లోపల వాళ్ళకి తెలుస్తుంది ఈ బయట ఈ డాన్స్ కార్డు తెలియని వాళ్ళకు. ఆ బషీర్ మాస్టర్ ఆయనకు కూడా కార్డు గురించి ఆయనకు కూడా తెలియదు, ఆయన ఏదో వచ్చి ఇప్పుడు ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని బషీర్ మాస్టర్ అనే వ్యక్తి ఒక ఆయుధం పట్టుకుని జస్ట్ ఆయుధం పట్టుకుని చెన్నైతల కూర్చొని ఈయనకున్న తెలంగాణ డాన్స్ అసోసియేషన్ అనేది పెట్టుకుని ఈయన ముందు మూవ్ అవుతాడు, కానీ అదంతా ఫేక్ రాంగ్ మాటలు. అదే జానీ ఇవ్వమని కొట్టాడు జానీ మాస్టరే, ఆ అమ్మాయి సాంగ్ జరుగుతుంది, ఆ అమ్మాయి నా అష్టంగా పనిచేసింది, లైఫ్ ఇవ్వాలి, జీవితం ఇవ్వాలి, నమ్ముకున్న లైఫ్ ఇవ్వాలని కొట్లాడి ఇప్పించిన వ్యక్తి జానీ మాస్టర్. మరి అంటే క్యాస్ట్ ఫీలింగ్ గురించి కూడా ఎక్కువ చెప్పేది రిలీజియస్ ఫీలింగ్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు, అంటే మతం మార్చుకున్నాను పెళ్లి చేసుకోమని చెప్పి జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇబ్బంది పెట్టిందన్నాను కూడా ఆమె అందులో పేర్కొనడం జరిగింది ఆమె ఇచ్చిన పిటిషన్కి సంబంధించి. దీనికి ఏం చెప్తున్నారు, జానీ మాస్టర్ నిజంగా ఆ ఫీలింగ్ ఉందా, ఏదైతే హిందుత్వం లేదా ముస్లిం ఫీలింగ్ ఉందా? ఇప్పుడు నేను చెప్తే మీరు అన్నట్టు ఫ్రెండ్ అంటున్నారు, అది సమాజం అందరూ తెలుసు, సొసైటీ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, జానీ మాస్టర్ అనే వ్యక్తి ఏ రోజు ముస్లిం క్యాండ్ లేక ఇక్కడ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అతని ముస్లిం సిద్ధాంతాలు భావాలు కూడా ఎక్కువ ఉండయి. ఒక ఇండియన్ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక భారతీయుడు, ముస్లిం కాదు భారతీయుడు అతను. మన దేశానికి మన ఒక ఇండియన్గా పనిచేస్తూ సోల్జర్ యొక్క పనిచేసే వ్యక్తి జానీ మాస్టర్. సో మనకు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ లెవెల్లో వెళ్ళి మనకు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జానీ మాస్టర్. అవును, అతన్ని పట్టుకొని నువ్వు లవ్ జిహాద్ లేకపోతే మత మార్పిడి అనేది ఒకటి ఫేక్ మాట్లాడవండి. వీళ్ళు మనము ఒక మనిషిని బదనం చేయాలంటే ఇంత భయంకరంగా బదనం చేయాల్సిన అవసరం లేదు. అంటే జానీ మాస్టర్ని ఎలా ఇరికియాలి, ఎలా చేస్తే జానీ మాస్టర్ డౌన్ఫాల్ అవుతాడు, ఎలా బయటికి రాలేడు, మిగతా చుట్టుపక్కల లీడర్లు నాయకులు నాలాంటి వాళ్ళు కూడా మాట మాడద్దు నోరు బ్లాక్ చేయాలంటే ఎలా అయితే సెక్షన్స్ పెట్టి ఎలా అయితే క్రియేట్ చేయాలో అలా క్రియేట్ చేశారు. అంటే ఇరికి ఇచ్చారన్న విషయం అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నారు, అంటే దీనికి సంబంధించి ప్రూఫ్లు ఉన్నాయి మీకు? అంటే ఇరికి ఇచ్చారన్న విషయం అది చెప్తాను. ఇప్పుడు మీరు ఇది ఫినిష్ కానివ్వండి, ఇది ఈ మతం సంగతి ఫినిష్ అని చెప్పి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే ముస్లింలాగా ఉండడు,
తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఏ రోజు ముస్లింలకి లేరు. వాళ్ళ భార్య ఉంది సుమలత, ఆమె ఆధార్ కార్డు, ఆమె బ్యాంక్ అకౌంటు, ఆమెకు సంబంధించిన మొత్తం ఇప్పటికి కూడా సుమలతనే ఉంటుంది. అవును, ఏ రోజు ఆమె ముస్లిం ఫ్యామిలీ ఎక్కడ లేదు, ఎక్కడ కనబడలేదు. రెండోది ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారే ఆయేషా పిలుచుకుంటారు, ఎక్కడ బురికేసుకొని కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ అది చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే మత బోధన చెయ్యాలి వీళ్ళు లవ్ జిహాద్ అనుకునే వ్యక్తులు వాళ్ళు వేరేలా ఉంటారు, వేరే టైప్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంకొకళ్ళని మతం చేంజ్ చేసి ఇదంతా అది చేయాలనుకునే వ్యక్తులు. కానీ జానీ మాస్టర్ లేదు, సంత భార్యకి ఎప్పుడు చెప్పలేదు నీ ఇష్టం నువ్వు నచ్చినట్టుండవు అని చెప్పేసి. అలాంటప్పుడు ఇంకో అమ్మాయికి అస్టెంట్కి ఎందుకు చెప్తాడు? ఇది కల్పిత పాత్ర, కావాల్చుకొని బదనం చేయడం తప్ప ఇంకేం లేదు. ఇక కొంతమంది ఈ బీజేపీ మహిళా అధ్యక్షులు కానీ ఇంకా వాళ్ళకి వీళ్ళు మాట్లాడు అర్థం పద్ధతులు కూడా మాట్లాడతారు. అదే బేసిక్గా చాలా మంది మహిళా సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి ఈ ఏదైతే మతం మార్చుకోవాలని ఇబ్బంది పెట్టారు. మాట్లాడలేదు బీజేపీ మహిళా అధ్యక్షురాలు, అవును మహిళా మోర్చా, మహిళా మోర్చా అధ్యక్షురాలు వాళ్ళు తప్ప ఎవ్వరు మాట్లాడలేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ కార్యక్రమం ఎక్కడ రారు, ఈ ఇప్పుడు ఎవరికి ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తెరమే ఇవ్వాలి, టీవీలో ఏమంటే చేయాలి, ఇది ఒకటి తీసుకురావాలి అంతే తప్ప ఆమెకు అవగాహన లేదు. కేవలం సిచ్యువేషన్ వాడుకుంటున్నారు, సిచ్యువేషన్ బట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ మత బోధన అంటే మాట్లాడేది, లేకపోతే వాళ్ళు మాట్లాడితే మాట్లాడడం సంబంధం లేదు. అలా అనుకుంటే మస్తు చాలా జరుగుతున్నాయి, మంచి పనులు చేయడానికి ఎన్నో ఉన్నాయి, అవి చేయరు వీళ్ళు ఎవరు బయటికి రారు. ఇలాంటి కార్యక్రమం ముందొచ్చే చేస్తారు. మత బోధన అనేది అది రాంగ్ ప్రచారం, అదంతా ఫేక్ ముచ్చట్లు. అంటే వాళ్ళ వైఫ్ కూడా అంటే ఇందులో పాత్ర ఉన్నట్టుగా అందులో ఇన్వాల్వ్ చేసిందని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. పిటిషన్ కి సంబంధించి వైఫ్ పేరు కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా. మరి అంటే ఇప్పుడు రేపు వాళ్ళ వైఫ్ బయట ఉండి ఇవన్నీ కొట్లాడుతుంది, వాళ్ళ వైఫ్ సగం స్టోరీ తెలుసు. గత సంవత్సరం నుండి సీరియస్ గా ఈ విషయాన్ని ఖండించి వాళ్ళిద్దరిని దూరం ఉండేలాగా చేసి దూరం పెట్టి గొడవ పెట్టిందే తను. తనను కూడా లాగామనుకో, ఈ మెంటల్ టెన్షన్ లో ఈ సెక్షన్ లలో ఈ కోర్సులు చెబుతా ఉంటారు, మన పని ఈజీగా అయిపోతుందని కావాల్చుకొని అదంతా ప్లాన్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పారు, ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్, ఆ ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. అది ఎప్పుడు ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తాం. వాళ్ళు కూడా అదే పనితో ఉన్నారు. ఎవరైతే వీళ్ళ మీద సీరియస్ కావాలని ఒత్తిడి చేశారో, ఎవరైతే ఆ అమ్మాయిని ప్రభు అమ్మాయి కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ దరిద్ర విషయం ఏంటంటే ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో పిటిషన్ ఇచ్చినో ఆ అమ్మాయిని డైవర్ట్ చేశారు ఫస్ట్. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది వేరు, పిల్లి చేసింది వేరు, మధ్యలో ఇన్వాల్వ్ చేసింది వేరు. ఏ రోజన్నా అమ్మ బయటకు వచ్చిందా? లేదు. ఇంతవరకు ఎక్కడన్నా వాయిస్ రికార్డ్ కానీ ఏదన్నా వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఎనీ ప్రూఫ్ ఎక్కడ వచ్చిందా? రాలేదు. సరే ఇప్పుడు ఆమెకు ఆవేదన ఉంది, బాధ ఉంది, మెడికల్ టెస్ట్ పోతుందట చెప్తుందా నిన్న, తర్వాత ఏదన్నా ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదు చక్కగా, ఆమె డేట్ ఎక్కడ పుట్టింది ఏంటి ఇలా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి కదా. ఆమె నాకు తెలిసి 26 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఏం లేదు, అది ఫేక్ అని తెలిసింది. ఈమె పెట్టిన ఒక కేసు కూడా ఫాల్స్ అని అర్థమవుతుంది అందరికి. ఎందుకంటే ఆవేదన ఉన్న వాళ్ళు మీరు చూడండి, రేపు బలైన వాళ్ళు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు ఎలాంటి ఆవేదన ఉంటుంది? ఏ ఒక్క కాడన్నా అట్లాంటి ఫీలింగ్ ఏమంటుంది? లేదు. సరే మనకి ఎవరు మొన్న మాట్లాడితే అలా చెప్పొద్దండి అన్నారు, సెక్షన్ అట్లా లేవండి అన్నారు. మనం రూల్ ప్రకారం చట్ట ప్రకారం పోదాం, కానీ సార్ మీడియా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఒక వాయిస్ మెసేజ్ పంపాలి. అవును, అది కూడా లేదు, క్లారిటీ ఇవ్వాలి. సరే మన ఈ ఒక్క ఆమె ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్, హీరోయిన్ ఉందా? ఎంతమంది హీరోయిన్ బయటికి రాలేదు. అవును, ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం వచ్చింది లావణ్య, ఆమె అయితే వీడియోస్ ఫోటోస్ పెట్టుకుని బయటకు వచ్చి చాలా రోజులు తిరిగింది, ఆమె టైం అంతా వేస్ట్ చేసుకొని. మరి ఈమె పని ఇవ్వకుంటుంది, ఈమె పని చేసుకుంటుంది, మరి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఒక ఆయుధం పడిచిపోతుందా? అంతే కదా. అవును, ఇప్పుడు నువ్వు 40 పేజీల నీ బాధ రాసినప్పుడు కనీసం ఒక 4 గంటలైనా వచ్చి సమస్య చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలి కనీసం ఒక 4 నిమిషాలైనా, 4 నిమిషాలన్నా బయట చెప్పాలి కదా. కనబడలేదు అని ఇప్పుడు బయటకు వచ్చి కనబడంతా వాళ్ళంతా క్యారెక్టర్ లేదా, లేకపోతే వాళ్ళంతా తక్కువ. ఇప్పుడు వర్ష సాయి వాళ్ళ ఒక ఆమె వచ్చింది, అవును, ఆడియో లీక్ అయినాయి, అవును, వీడియోలు వచ్చినాయి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఎవిడెన్స్ ప్రూఫ్స్ పట్టుకున్నారు. అలానే ఉండాలి కదా కనీసం. అవును, కేవలం ఒక విఐపి సొసైటీలో ఒక విలువ వ్యక్తిని మనం గెద్ద దించాలి, అతన్ని బదనం చేయాలి, ఆ వ్యక్తిని అనేక రకాల ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా దొక్కుతున్నాడు, ఎక్కడ దొక్కుతున్నాడు, ఇదైతే టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి, ఇదైతే ఈ విషయం అయితే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతూ ఇవ్వరు మాట్లాడి కావాల్చుకొని ఆయనను బదనం చేసి ఆయన మీద బురద తల ప్రయత్నం చేసిన కళ్ళ మూడ కనబడుతుంది.
కానీ ఒకటి అంటే ప్రధానంగా అమ్మాయి ఇదంతా చేసింది అనుకోవచ్చా, లేదా ఎవరైనా వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనుకోవచ్చు. అదే చెప్తున్నా ఇందాక చెప్పింది అంటే దరిద్రం పాపం. ఇక్కడ ఉన్న భయంకర విషయం ఏంటంటే ఆమె ఏదో చేద్దాం ఊరికే అట్లా పిటిషన్ ఇచ్చి చెప్పిదాం అనుకున్నదో, లేకపోతే తన వెనకాల బలవంతంగా ఎవరైనా చేపించుల్లో వాళ్ళు బయటకు సపోర్ట్ చేస్తారు కావచ్చు. ఈమె ఎందుకు నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ ఏమైతే అంటే మనం మనకు ఇంకోటి చెప్పినా మనం చేసినా రేపు ఆగమయ్యే లైఫ్ మనదే, అది గుర్తుపెట్టుకుని చేయాలి ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఎవరో చెప్తాను నాకు ఎవరో ఏమని చెప్తారు, నాకుంటే నా సెన్స్ నాకుంటుంది కదా, నా ప్రొడక్షన్ నాకుంటుంది కదా, నా సెల్ఫ్ రిక్వెస్ట్ నాకుంటుంది కదా, అంతే. అవన్నీ లేనప్పుడు అవన్నీ చేయనప్పుడు ఎందుకు ఇవన్నీ ఒట్టిగా ఎవరో ఏదో చెప్తారు. ఇప్పుడు అందరు లైఫ్ లాంగ్ ఉంటారా, లైఫ్ టైం ఉంటారా, ఇవాళ రేపు కట్టుకున్న భార్య మనతో ఉండలేదు, లైఫ్ లాంగ్ నీతో ఉంటా అని గడప దాటి వాళ్ళ గడప దాటి మన మన ఇంట్లోకి వచ్చి లైఫ్ లాంగ్ నీతో ఉంటా అనే వ్యక్తులే వాళ్ళ వాళ్ళ గుడలే ఉండలేకపోతున్నారు. అలాంటి సమాజం నీకు ఇంకెవరు ఉంటారు మీతో, మనకు మనకు ఉండాలి ఏదైనా సరే. తను మరి ఆ అమ్మాయిని ఎట్లా డైవర్ట్ చేశారో ఏం చేశారో తెలియదు. ఇప్పుడు రస్తున్నారో అసలు తెలిసలేదు, దాన్ని కోర్టు ప్రారంభం ఉండి అది చట్టం నిర్ణయిస్తుంది అంతే. మీరు ఇంటర్నల్ గా మీరు చూసారు కాబట్టి, ఇంటర్నల్ గా మీరు అర్థం చేసుకున్నదండి కేసు విషయంలో, ఇంటర్నల్ గా మీరు చూసారు కాబట్టి అది యాజ్ ఏ ఫ్రెండ్ గా నాకు తెలిసి, ఫ్రెండ్ గా అయినా కాకపోయినా ఆయన వ్యక్తి దగ్గరన్న వ్యక్తిగా మామూలుగా పబ్లిక్ లెక్క నేను చెప్పే విషయం ఏంటంటే అది చాలా ఫాల్స్ కేస్, అది అంతా అర్థమైపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ ఈ అమ్మాయి అతని మీద ఇప్పుడు అతని మీద బాగా ప్రేమ పెంచుకొని ఆయన ఉంటే బాగా ఇష్టం కలిగి ఆయన సాధించుకోవాలి దక్కించుకోవాలనే ఒక ఒక కారణంతో తప్ప ఏ కారణం కనబడలేదు. ఆయన ఇలా అయినా దక్కించుకోవాలి, ఇప్పుడు సంవత్సరం నుండి దూరం ఉన్నారు, వర్క్ లేదు కావచ్చు, ఫైనాన్షియల్ వీక్ కావచ్చు, ఇప్పుడు ఆయన ఊరికే ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కావచ్చు, ఎలాగైతే చేజిక్కించుకోవాలి దక్కించుకోవాలన్న ఒకే ఒక కారణంతో అతన్ని ఇలా బ్లేమ్ చేయాలని. ఆడవాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏంటిది, ఆడవాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఇది ఒక్కటే. ఈ ఆయుధాన్ని ఇది లాస్ట్ బాణం, ఇక చివరి బాణం, ఈ బాణం వేస్తే బాగుంటది అనుకున్నారు, ఆ బాణం కూడా ఫెయిల్ అయినట్టుంది. సినిమాలో ఆఫర్లు ఇప్పియలేదు, నాకు చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత ఒక హోటల్లో రేప్ కి ఫస్ట్ టైం రేప్ చేసింది ముంబై ఒక హోటల్లోనే ప్రధానంగా జరుగుతున్న చర్చ అది. మరి మీరేం చెప్తారు దానికి, అంటే రేప్ చేశారనే ఆమె కరాకని దాంట్లో రాసినప్పుడు కూడా ముంబై ఒక పలు ప్రముఖ హోటల్లో జరిగింది అంటున్నాను. అలాగే పుష్ప షూటింగ్ లో కూడా సుకుమార్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్తా ఉంది. మరి ఏం చెప్పడానికి సుకుమార్ చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు సుకుమార్ గారికి ఇచ్చారంటే సుకుమార్ గారే వచ్చి ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే అతనే పెద్ద మనిషి, అతనే ఉన్నాడు కాబట్టి సుకుమార్ గారే సమాధానం చెప్పాలి, లేదంటే అమ్మాయి చెప్పాలి. ఇప్పుడు జానే చెప్పలేడు ఎందుకంటే అతని మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, అయితే సుకుమార్ చెప్పాలి లేకపోతే శ్రీశాంత్ వర్మ చెప్పాలి. అమ్మాయి వచ్చానే చెప్పాలి. మరి వాళ్ళు అద్దెవరు చెప్తున్నారంటే ఏంటి కారణం, నిజమే చెప్పాలి కదా. అవునండి, నా దృష్టికి వచ్చింది చిన్న ఒక చిన్న చిన్న ట్విట్టర్ అయితే అయిపోతుంది సుకుమార్ గారు కూడా. సో అవన్నీ ఏంటంటే పెద్ద తలకాయలను బయటకు తీయాలి. ఇప్పుడు ఆయన కూడా కొంచెం పెద్ద తలకే, ఆయన పైన చేసుకుంటాను, ఆయన బయట లాగడం ఎందుకు, ఎవరి పని వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది కదా. అది ఇంకోటి ఏంటి అంటారు, ఇందాక ముంబై హోటల్లో తర్వాత దాడి చేశారా, అది ఎప్పుడో 6 ఇయర్స్ క్రితం 5 ఇయర్స్ క్రితం చేశారు అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు, ఎన్ని సంవత్సరం ట్రావెల్ చేసింది ఆయనతోనే కదా. అవును, జానీ మాస్టర్తో ట్రావెలింగ్ చేశారు. నీకు ఎప్పుడో 6 ఇయర్స్ క్రితం చేస్తా అంటే మరి ఇప్పుడు నీకు అర్థమైందా, నీకు ఇప్పుడు సుఖ వచ్చిందా? అప్పుడు మైనర్ అంటుందా, మైనర్ మైనర్ అంటుందా ఇప్పుడు దాకా? నేను మైనర్, నాకు 6 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడే 18 ఇప్పుడైతే 18 కదా. అవును, నీకు 2018 జరిగింది, 20 ఉంది, 22 ఉంది, 23 ఉంది, 24 వచ్చినాయి, ఇంకొక 4 సంవత్సరాలు ఏంది అనుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవును, నీకు అప్పుడు 18 వస్తే పర్వాలేదు. అవును, నీకు ఇప్పుడు ఎప్పుడే జ్ఞానం వచ్చింది, ఇప్పుడు తెలివి వచ్చింది వచ్చింది. మరి ఇంత జ్ఞానం ఇప్పుడు నీకు 40 పేజీలు నువ్వు వెళ్ళి రాసి అంత జ్ఞానం తెలివి అంత శిక్షణ అంత రోల్ ఉన్నప్పుడు నీకు 4 నిమిషాలు సరిపోతలేదా? ఒక అబ్బాయి నీ దగ్గరకు వస్తే తొయ్యడానికి దుబ్బేయడానికి లేకపోతే నీకు వెళ్ళగొట్టడానికి 4 నిమిషాలు సరిపోతుంది కదా. అవును, 6 సంవత్సరాలు టైం ఉంటుంది, 6 సంవత్సరాలు జర్నీ చేసిన టైం ఉంటుంది, నువ్వు వచ్చి 40 పేజీలు రాసేంత తెలివి ఉంటుంది, నీకు ఎంత తెలివి గల అమ్మాయి, ఎన్ని చేసిన అమ్మాయి, నీకు వచ్చేదా? జనాలు ఎట్లా పిచ్చోళ్ళండి, మీరు ఫుట్ ఫాల్ చూడండి, కింద కామెంట్ చూడండి. అవును, ఒక్కొక్కరు వీడియోలు పెడుతున్నారు అమ్మాయి మీద, భయంకరంగా నాకే బాగా అనిపిస్తుంది, చాలా అమ్మాయి అడగదు అట్లా చేయొద్దు అని అట్లా మాట్లాడద్దు, అలాంటి కామెంట్స్ పెడుతున్నారు కింద, అలాంటి మాట్లాడుతున్నారు. ఇదంతా కేవలం
అన్ని ఆ ఫాల్స్ అలిగేషన్ చేసి జానీ మాస్టర్ పేరు బారం చేయడానికి. అంటే గతంలో కూడా అంటే బషీర్ మాస్టర్ ఇందా మీరు మాట్లాడినప్పుడు కూడా బషీర్ మాస్టర్ ఒక కేసు పెట్టడం జరిగింది అంటే ఆయన కూడా ఒక చర్చ జరిగింది, ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో కూడా జానీ మాస్టర్ మీద ఇలాంటి రేప్ కేసు ఒకటి జరిగింది. మరి దీన్ని ఏం చెప్తారు నాకు దీనికి సంబంధించి? ఇది రూమర్స్ ఏంటి, ఏం రూమర్స్ ఇస్తున్నారు, జానీ మాస్టర్ గతంలో 6 నెలలు జైలు పోయిండు రేప్ కేసు అనేది. దాన్ని కనుక ఎవిడెన్స్ తీసుకొస్తే నేను దేనికైనా దానికి సిద్ధం, లేదంటే మనం దొడవలు ఓపెన్ చెప్తున్నా. ఇది బషీర్ మాస్టర్ డైరెక్ట్ మొన్న జీ తెలుగు ఒక కాంపిటీ తీసుకొచ్చి చూచుండే ఒక వీడియో ఉన్నది బషీర్ మాస్టర్ చూపిస్తాను అది మీకు. ఏమంటుండే గతంలో మేము మెడ్చెల్ గిట్లనే చేస్తే 6 నెలలు మీద కేసు పెట్టాం, దాని మీద కేసు పెట్టినా మా యూనియన్ వద్దంటే మా యూనియన్ కాదంటే ఆయనే ఒప్పుకున్నాడు. ఆ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి, ప్లే చేయండి. ఏం చెప్తుండు బషీర్ మాస్టర్, అవగాహన ఉండో లేకనో అర్థం కాకనో ఇది సంగతి. ఈ బషీర్ మాస్టర్ అనే వ్యక్తి కార్డు లేకుండా, యూనియన్ సంబంధించిన కార్డు లేకుండా, ఈ టీవీ షో ఆర్టిస్ట్ అందరితో మేడ్చెల్ ఒక సాంగ్ చేస్తుంటే యూనియన్ మెంబర్తో కలిసి ఇది కార్డు ఉన్న వాళ్ళే చేయాలి, సినిమా కార్డు ఉన్న వాళ్ళే సినిమాలు చేయాలి అని ఒక రూల్ తీసుకొచ్చి అతనితో గొడవ దిగితే 4-5తో ఇట్లా చెప్పిండు కదా 10 మంది తీసుకొచ్చి కేసు ఆయన నోట్స్ ఆయనే చెప్పిండు. దీన్ని కొంతమంది మైన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇలా ఎలా ఇరికాలో అర్థం కాక ఆయన అమ్మాయిలు ఉంటే మా మీద బలత్కరం చేసిండు అని ఒక 6 నెలల మీద కేసు పెట్టారు. 6 మెంబర్ పెడితే దాన్ని జానీ మాస్టర్ తన గొప్ప మనసుతో గొప్ప గుణంతో ఇదంతా అట్లా కాదు ఇది కాదు ఇది కాదు వాళ్ళకున్న వాళ్ళందరూ డిస్టర్బ్ చేద్దాని సరే నేనే చూసాను నేనే చేసాను అని చెప్పేసి ఆయనే మీద తీసుకొని కేసుకు వెళ్ళారు. ఇది ఒరిజినల్ ప్రూఫ్స్ అయితే ఎవిడెన్స్ ఇవ్వవు కదా. అవును, దీన్ని జనాలందరూ తెలవక అర్థం కాక గతంలో ఇతని మీద రేప్ అటెంప్ జరిగింది, ఇతను రేప్ అటెంప్ చేశారు, ఆల్రెడీ గతం రేప్ కేసు ఉంది, గతంలో ఇవన్నీ వేస్ట్ మాటలు, తెలిసి తెలియక మాట్లాడే మాటలు ఇవంతా అర్థం కాని వ్యక్తులు అందరు. అందుకే నిజాలు తెలుసుకొని మాట్లాడే వాళ్ళు ఎవిడెన్స్ ప్రభుత్వం సహా ఇవన్నీ తెలియక ఇది 2 రేపు ఇవాళ గతం రేపు చేసిండు గతం రేపు చేసిండు ఇవే మాట్లాడుతున్నారు దాని మాట గురించి. కానీ వీళ్ళకి ఎవరికి ఆహారం లేకలేదు. నాకు అప్పుడప్పుడు నవ్వేస్తుంటారు ఇలా చూస్తుంటారు, ఏదో కెమెరా కావాలి టీవీలలో కావాలంటే కొంతమంది ఇలాంటి వేస్ట్ మాటలు మాట్లాడతారు అనిపిస్తుంది. నిజం ఇది, ఇది బషీర్ మాస్టరే ఒప్పుకున్నాడు. అవును, మీరు వీడియో కూడా చూపించిన వాళ్ళ కూడా. అవును, గతంలో వీళ్ళను ఏ విధంగా ఈ సాంగ్ చేయొద్దు అని అతని వాళ్ళని ఆపడే ప్రయత్నం చేస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి దొబ్బితే అక్కడ లేడీస్ తోని కావాల్సుకొని వీళ్ళ మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టించి ఇరికిచ్చింది. అది ఉన్న విషయం. దానికి ఎవరికే జానీ దుర్మార్గుడు 6 నెలలు జైలుకి వెళ్ళారు అని వాళ్ళు నచ్చిన వాళ్ళు వేసుకుంటారు టీవీ ఛానల్ మా అన్నలు అయితే యూట్యూబ్ అన్నలు అయితే ఏ దొరుకుతాయి అది 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 ఏది ఉంటే అది వేస్తున్నారు వాళ్ళు. నిజాలేంది వాస్తవాలేదు ఏం చూస్తలేదు. ఇది జరిగిన విషయం. కానీ వాస్తవం ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏం చెప్తారు మరి ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఇది బలపడతా ఉందా కేసు? మరి విచారణ జరుగుతుంది ఆల్రెడీ. మేము రియల్ గా నమ్మేది ఒకటే, జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, న్యాయం గెలుస్తుంది. మనం ఎంత నీతి నిజాయితీకు ఉంటున్నామో మనకు ఆ నీతిని అంటే మనకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన చుట్టూ ఉన్న మన పంచభూతాలు మనం సపోర్ట్ చేస్తాం. రైట్. ఈ ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో చాలా మంది అంటే ఇప్పుడు ఈ 3-4 డేస్ నుండి కొంతమంది అందరూ నెగిటివ్ మాట్లాడిన ఫస్ట్ అందరూ ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుతున్నారు. కానీ నిజాలు అర్థమైన తర్వాత అయ్యో బిడ్డకి ఇట్లా అయిందా అని బాధపడే జనాలు ఎక్కువైపోయారు. ఈ దీంతో జానీ మాస్టర్ నష్టమేం జరగలేదు, చాలా ఆయన మీద ఒక దరిద్రమో లేకపోతే ఆయన దిష్టం మొత్తం పోయింది. మంచి పాజిటివ్నెస్ ఇంకెక్కువైపోయింది తెలియడం వల్ల కూడా జానీ మాస్టర్ అందరికి అర్థమైపోయింది. అయ్యో జానీ మాస్టర్కి ఇట్లా నిజంగా ఇది తప్పుడు ఆరోపణలు చేసిండే ఆయన ఇబ్బంది పెట్టలే అని చాలా మంది ఊర్లలో విలేజ్లలో వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు. అసలు ఏ రోజు మీడియా కావడం కూడా మామూలు అమ్మ లెక్కలు పనిచేసుకుంటారు కదా వాళ్ళు కూడా బయటలో తీసుకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ అంటే ఆఫర్లు కూడా ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇంత పెద్ద అభాండం పడ్డ తర్వాత మగవాడి పరిస్థితి ఇప్పుడు ఎవరికి కాలేదు అని ఇండస్ట్రీలో ఎవరు ఎవరికి కాలేదు. ఆ ఫీల్డ్ కలర్ఫుల్ గ్లామర్ ఫీల్డ్ అది.
ఆ ఫీల్డ్ లో అనేక మంది ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఈ టాలెంట్ వేరు, నీ వ్యక్తిగతం వేరు, నీకు ఈ ఇష్యూ వేరు. వ్యక్తిగత విషయం, ఆయన పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏం జరిగిందో ఆయనకు తెలుసు అది. కానీ నీకున్న టాలెంట్ కు, నీ సినిమా గ్లామర్ కు, నీ ఫీల్డ్ కు నీకు వేరే కదా. ఈ దీంతో ఏదో బ్యాడ్ వస్తుంది అది అని అనుకుంటుంటే చాలా తప్పు కదా. ఒకవేళ ఇక్కడ కాకపోతే ముంబై ఉన్నది, చెన్నై ఉన్నది, టాలీవుడ్ ఎక్కడైనా చేసుకోవచ్చు టాలెంట్ ఉంటే. చెన్నై మాస్టర్ ఖచ్చితంగా చేసుకుంటారా? చెన్నై మాస్టర్ వాళ్ళు గతంలో వాళ్ళు అక్కడ ఏం చేశారో అక్కడ కనబడుతుందా? బెంగళూరు మాస్టర్, ముంబై మాస్టర్ కనబడతా? ఇక్కడ చేసుకుంటారా? అట్లా ఏముండదు, దేనికి దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చిండు, లావణ్య తర్వాత ఇప్పుడు ఆయన హర్ష సాయి వచ్చిండు, మొన్న సింగర్ వచ్చిండు, మొన్న కేశవ ఉన్నది, చాలా జరుగుతున్నాయి. జానీ మాస్టర్ ప్రత్యేకంగా ఎందుకు వైరల్ చేశారంటే, ఇక ఆయన ఒక పబ్లిక్ ఫిగరు, ఈ మధ్య పైనడే కొరగపోయిండు, పొలిటికల్ గా బిజీ ఉన్నాడు, చిన్న సాయం వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ట్రెండింగ్ అంతా జానీ మాస్టర్ అర్థం కాదు, జానీ మాస్టర్ పెడితే మన యూట్యూబర్లు అంతా వ్యూస్ వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, రేటింగ్ ఎక్కువ వచ్చింది, మంచి ఒక నాలుగు రోజులు మంచి ఇంటర్వ్యూ జరిగింది. ఈ వారం నుండి కూడా ఏ పని లేదు. సో ఇదో పెద్ద పని లెక్క అయిపోయింది, పెట్టుకున్నారు మంచి. దానివల్ల కొంతమంది కూడా మీడియాలలో బాగా ప్రచారాలు కూడా అయిపోయినాయి. అది అట్లా ఏముండదు, ఆ ఫీల్డ్ కు ప్రొఫెషనల్ కు వ్యక్తిగతానికి సంబంధం ఉంటుంది, అట్లేం లేదు, దాని వరకు దానికే ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు అవార్డు కూడా తీసుకునేది ఉంది ఆయన, మరి ఒక అవార్డు కూడా మొన్న మన అనౌన్స్మెంట్ కూడా జరిగింది, మరి ఇప్పుడు అవార్డుకి సంబంధించి మరి చూడాలి, ప్రచారం జరుగుతా ఉంది, మరి అది తీసుకుంటారా లేదా అనేది ఒకటి చూడాలి. ఎలా జరుగుతుంది ఏంటనేది, కోర్టు చట్టాలు రూల్స్ బట్టి మరి ఆ టాలెంట్ అనేది సంతం కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు నువ్వు నాలుగు సంవత్సరాలు జైలు పెట్టినా కూడా ఆ టాలెంట్ను, ఆయనకున్న సత్తాను ఎవరైతే, దాన్ని ఎవరు ఎత్తుకపోయేది కాదు, దాన్ని ఎవరు దొంగలించేది కాదు, ఆయన టాలెంట్, ఆయన సత్తా ఆయనకి ఉంటుంది. ఆయన టాలెంట్తో ఇక్కడ దాకా వచ్చిండు. ఎవరు ఆరే ఇతను ఏదో మన జానీ మాస్టర్ అంటే మనకు మన ఊరు మన ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళ అల్లుడు, లేకపోతే మనవడు, మన నవాబు వాళ్ళ కొడుకు, లేకపోతే ఈ చార్మర్ కట్టడానికి ముఖ్య కారణమైన వ్యక్తి అని ఏమి ఇవ్వలేదు. అతను సతాయిగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి చాలా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలది. అంటే ఫస్ట్ ఆయన మీద కేసు అవగానే పార్టీ నుంచి తీసేసినట్టుగా ఒక ఒక ఇదైతే రావడం జరిగింది జనసేన పార్టీ నుంచి. మీరేం చెప్తారు దాని మీద? అంటే ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా, ఒక జనసేన పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా కొంత ఒకళ్ళ మీద విమర్శలు వచ్చిన తర్వాత కొన్ని తీసేయడం కాదు, అది కార్యకలాపాలకు కొంచెం దూరం ఉంచండి. ఇప్పుడే సంబంధం లేదన్నట్టుగానే అంటే మీకు అది ప్రూఫ్ చేసుకొని రావాలి, అప్పుడు కార్యకలాపాలు చేయద్దు. మళ్ళీ ఇంకోటి, జనసేన పార్టీ ఎందుకు అంత సీరియస్ తీసుకుందంటే, చాలా మనము ఒక ఎజెండాతో బయటకు వచ్చినాం. దీనిలో ఎదుటి వాళ్ళు, ప్రజలు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ, ఎవరు కూడా మన మీద ముందుదల ప్రయత్నం చేస్తారు, ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వద్దని ముందే వాళ్ళు ఒక గొప్ప మనసుతో ముందే తీసుకొని ప్రస్తుతానికైతే ఇదంతా కొంచెం గోల్లో పెట్టాననే విషయాన్ని చేశారు. అది మంచి పద్ధతి, ఎవరిని చేస్తారు. మన ఇంట్లో కూడా నేను తప్పు చేస్తే కూడా మా అమ్మ ఫస్ట్ వాడు ఏందో తెలుసుకుందాం, వాడి కథ ఏందో తెలుసుకున్నాక నిరూపించుకున్నా బయట వాళ్ళు. అట్లనే ఫిలిం చంబర్లు అలాగే చేశారు, తర్వాత ఆయనకున్న ప్రెసిడెంట్ పోస్ట్ కూడా అలాగే చేశారు, ఇది కూడా చేశారు. నిరూపించుకోవాలి, తప్పు ఒప్పు నిరూపించుకున్నాక ఎనీ టైమ్ సేమ్ కూడా కొనసాగిస్తారు. ఇప్పుడు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక 600 మంది ఓటేస్తే గెలిచి ఎన్నుకున్న వ్యక్తి అండి, ప్రెసిడెంట్, డ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, ఒట్టి విషయం కాదు కదా. ఒక 600 మంది అక్కడ ఉంటారు, మెంబర్ కార్డ్స్ ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఓట్లేసి గెలిపించారు, ఇది నాకు కావాలి, ఇతను ఇతనే మాకు పనిచేస్తాడు, జానీ మాస్టర్ వ్యక్తి మనకు మాకు వచ్చి మాకు పని చేయాలని వాళ్ళే గొప్పగా ఆహ్వానించుకున్న వ్యక్తి, ఇది నామినేట్ పోస్ట్ కాదు కదా. అవును, మరి అలాంటప్పుడు అంతమందికి జన్యుడు అయినప్పుడు వాళ్ళే చెప్పాలి కదా, రాని కానీ అది కాదు కదా. ఎన్నో శివ కార్యక్రమాలు చేశాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. మొన్న విజయవాడ వరదల బాధితులకు స్వయంగా డబ్బులు ఇస్తే అయిపోతుంది, కానీ లేదు మేమే స్వయంగా ఇంటింటికి వెళ్ళి వస్తామని కళ్యాణ్ బాబు గారు కూడా రావడం లేట్ అవుతుందంటే, ఈయన సంత డబ్బులతో ఇంటింటికి 500, 1000 వాళ్ళకు వాళ్ళ స్థితిగతులను బట్టి, ఈయన నివాసాలను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సహాయంగా వస్తాడు. కళ్యాణ్ బాబు గారు వస్తారు, ఇదైతే పార్టీని పంపించడానికి వ్యక్తిగతంగా సాయం చేసిన వ్యక్తి, ఇంత లోటు వాటర్ ఉన్నా కూడా కూడా వెళ్ళి పనిచేసిన వ్యక్తి. ఇదే మీరు చూడండి, గత వీడియోలు కూడా చూడండి, కోల్కతాలో ఆ రేపు జరిగినప్పుడు, డాక్టర్ అది జరిగినప్పుడు నైట్ కొవ్వొత్తులు వాళ్ళు తీసిండు. అవును, అలాంటి విషయాలలో స్పందించే వ్యక్తి,
సమాజానికి సొసైటీకి ఏమన్నా మేలు కావాలంటే ముందుండే వ్యక్తి. అలాంటి వ్యక్తి అలా అలాంటి తప్పుడు పనులు చేయడు. మరి మీ అందరికి కదా చెప్తున్నా, జాన్ అనే వ్యక్తి నిజంగా తప్పు చేసినట్టు ఆయనే కనిపించిన మన దాకా కూడదు. జాని తప్పు చేసిన జాని మాస్టర్ కనిపిస్తే ఆయనకైనా శిక్ష వేసుకుంటాడు. అట్లాంటి మెంటాలిటీ వ్యక్తి అని డిఫరెంట్ మెంటాలిటీ చూడండి. ఎక్కడ జాని మాస్టర్ కానీ ఇట్లా అందరితో అందరిలాగా ఉండడు. ఒక డిఫికల్ట్ మెంటాలిటీ ఉంటుంది. అంటే కోర్టుకి సహకరించట్లేదు, వాదనలకు సహకరించట్లేదు అని కూడా కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడు విచారణ టైంలో పోలీసులకు సహకరించట్లేదు, వాదనలకు సహకరించట్లేదు. ఎవరు అండి అంటే మన వార్తల్లో అదే వస్తుంది, వాదనలకు సహకరించట్లేదు, క్వశ్చన్లకు సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు అంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. 4 రోజులు ఆరోగ్యం బాగాలేదు, జుడిషియల్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు కస్టడీ తీసుకొని మొన్న నర్సింగ్ వాళ్ళు మాట్లాడే పోలీసు హెల్త్ సహకరిస్తుంది బాగాలేదంటే కూడా వాళ్ళు హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్ తీసుకొచ్చిండు. 4 రోజులు వాళ్ళు విచారణ ఉన్నారు, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ చెప్పారు, అన్నిటి చెప్పిండు, మళ్ళీ తీసుకెళ్లారు. ఇంకెక్కడ సహకరించలే. ఇప్పుడు కొత్తలా 3-4 డేస్ వాళ్ళు జానీ మాస్టర్ పారాలో ఉన్నాడు, జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు, జానీ మాస్టర్ అని అంత పోవాల్సిన అవసరం లేదండి. అప్పటికే ఆయన సాంగ్ తీసుకుంటా వర్క్ చేసుకుంటా అన్నాడు జానీ మాస్టర్. విషయం ఆయన డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిండు మొత్తం. కానీ ఇదేంటంటే పరారీలో ఉన్నారు కాబట్టి వెళ్ళి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో తీసుకొచ్చారు అంటారు. ఇప్పుడు జానీ మాస్టర్ పరారీలో ఉన్నారంటే ఆయన తప్పించుకోపోవడానికి చిన్న వ్యక్తి అవును, ఏదో ఎవరికి ఐడెంటిఫై లేని వ్యక్తి కాదు కదా. ఏడికెళ్ళినా ఐడెంటిఫై అయ్యే వ్యక్తి, నీ బస్ స్టాప్ కానీ రవి పత్తి కాదు కదా, ఆ ఐడెంటిఫై ఉన్న వ్యక్తి తప్పించుకోవడానికి ఏమి మన దేశం విడిచిపోతుంది తప్ప తప్పించుకోవడానికి ఒక ఆస్కారం లేదు. ఆయన వాల్యుబుల్ టైమును ఆయన సొసైటీ విలువని కానీ కానీ ఎట్లా పోతుంది. ఇంకోటి ఏంటంటే మన దాన్ని ఏమంటారు మన తెలుగులో, ఏదో పాముకు పాలు పోసిపేస్తే మళ్ళీ తిరిగబడి కాటేసినట్టు చూసినావా. అలాగే నేను ఒక నా అసిస్టెంట్ అని ఒక వ్యక్తికి నేను సపోర్ట్ చేసి, నా అసిస్టెంట్కు నేను ఒక వాల్యూ ఇచ్చి, ఈమె ఒక ఫ్యూచర్ ఇయ్యాలా లైఫ్ ఇయ్యాలా అనే వ్యక్తిని, నేను అనుకునే వ్యక్తిని నా మీద ఎలా పిటిషన్ ఇచ్చిందనే కంగారులా అర్థం కాక డిప్రెషన్లో ఉంటే వీళ్ళందరూ నచ్చింది వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. రైట్, అదే డిప్రెషన్ ఉన్నారు. మరి ఫైనల్ మరి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, కార్యాచరణ ఎట్లా ఉంటుంది మరి ఈ విషయంలో? కోర్టు వ్యవస్థలు ఉంది, నడుస్తుంది, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ధర్మం రక్ష రక్షిత, ధర్మం ఖచ్చితంగా మన ధర్మాన్ని ఎప్పటిదాకా రక్షిస్తామో మన ధర్మం రక్షిస్తుంది. అతను ధర్మాన్ని రక్షించే వ్యక్తే జానీ మాస్టర్, తప్పకుండా ధర్మం ఆయన రక్షిస్తుంది. ఇది నేను రియల్గా నమ్ముతున్నా, ప్రజలందరూ కూడా అదే నమ్ముతున్నారు.